ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్వీపర్స్కు వెంటనే జీతాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కావల మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల స్వీపర్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమను పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నేత పసుపులేటి పంచలయ్య మద్దతు ప్రకటిస్తూ స్వీపర్స్ను పర్మనెంట్ చేసి వారికి నెలకు 24,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 19 ఏళ్ల నుంచి చేస్తున్నాను. నా జీతాలు పెరుగుదల కాకపోక మేము ఇంట్లో ఎన్నో కష్టాలు పడుతున్నాము. అవి రాక నెలకు 4,000 వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్ కింద అన్ని స్కూళ్ళు బాగు చేశారు, కానీ మా బతుకులు మాత్రం బాగవ్వట్లేదు. మేము ఎంతమందికో మొరపెట్టుకున్నాము, మా పరిస్థితి ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని ఇప్పుడుండే ధరలు పెరిగిపోయిన దానికారణంగా మమ్మల్ని కూడా గుర్తించి మాకేదో జీతము మా పనికి తగ్గ జీతం మాకు ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ అడుగుతున్నాను. మమ్మల్ని కొంచెం గమనించండి. ప్రయత్నం చేస్తున్నాము మేము. స్కూళ్ళల్లో 20 సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నాము, కనీస వేతనం కూడా మాకు ఇవ్వట్లేదు. స్కూల్లో చిమ్మటము, నీళ్లు పెట్టటము, టీచర్లు చెప్పిన పనులు చేయటము చేస్తున్నాము. కరోనా కష్టకాలంలో కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. నిజనంది, మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలనని, మమ్మల్ని పర్మిట్ చేయాలనని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలని కావల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్స్ ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దశల వారీ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, మా కష్టాలు మాత్రం తీరట్లేదని చెప్పి వాళ్ళు దశల వారీ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళ గోడు పట్టించుకున్నటువంటి సందర్భం కనపడదు. వాళ్ళకి ఇచ్చేటువంటి నెలసరి జీతం 4,000 రూపాయలు. వీళ్ళ పెద్దల కాడి నుంచి వాళ్ళ మనవరాళ్ళు కూతుళ్ళు అందరూ కూడా ఈ 30-25 సంవత్సరాలుగా అంటే 5 రూపాయల జీతం కాడి నుంచి చేస్తూ ఉన్నారు 30-25 సంవత్సరాలుగా. అయినా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు, అధికారులు మారుతూ ఉన్నారు, కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం మెరుగు కనపడేటువంటి పరిస్థితి అసలు వాళ్ళు గోడు పట్టించుకున్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం లేదు. కాబట్టి మళ్ళా ఈ ఆందోళనని తీవ్రస్థాయిలో తీసుకెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని రాష్ట్రమంతా కూడా ఈ ఆందోళన స్కూల్ చేపలను కొనసాగిస్తూ ఉన్నారు. సిఐటియుగా మేము కూడా వాళ్ళ ఆందోళన బలపరుస్తూ ఉన్నాం. వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు 4,000 రూపాయల జీతం అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. మరి అధికారులకి ప్రభుత్వానికి 4,000తో కుటుంబాలు దొరుకుతాయా అని చెప్పి మరి తెలియదని అడుగుతూ ఉన్నాం. 4,000 కుటుంబాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలా, కుటుంబ పోషణ అన్నీ కూడా కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేము మన ముఖ్యమంత్రి గారు కార్మికులకి ప్రజలకి మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు, కార్మికులకు కూడా అనేక వాగ్దానాలు చేశాడు, వాగ్దానాలను అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళ సమస్య కూడా పనికి తగినటువంటి వేతనం అమలు చేయాలా, నెలకి 26,000 రూపాయలు జీతం లెక్కన వేతనాలు లెక్కన ఇవ్వాలి స్కూల్ సేపర్లకు కూడా అని డిమాండ్ చేస్తూ ఉన్నాం.